हेलो अंडी, अंदर की नमस्कार, वेलकम टू अवर चैनल। वीडियो मनम देवी नवरात्रुलो नालुगव रोजु अम्मवारी योक्क अलंकरण मनम निवेदिंचवलसिन नैवेद्यम इंका अम्मवारिनि ए रंगु चीरलो अलंकरिंपबडतारो ई विवरालन्नी तेलुसुकुंदाम। देवी नवरात्रुलो नालुगव रोजु अक्टोबर 10వ तेदी आदिवारं आश्वयुज शुद्ध चतुर्थि। ई रोजु अम्मवारु मनकु पसुपु रंगु चीरलो श्री अन्नपूर्ण देवीला अलंकरिंपबडतारु। ఈ రోజు మనం ముఖ్యంగా చేయవలసిన నైవేద్యం అల్లం మినపగారెలు। ఇప్పుడు అల్లం మినపగారెలు ఎలా చేయాలో మనం చూద్దాం। నవరాత్రులలో 4వ రోజు అమ్మవారికి మనం ఈ అల్లం మినపగారెలను నైవేద్యంగా సమర్పించాలి। ఇప్పుడు ఈ అల్లం మినపగారెలను ఎలా చేయాలో చూద్దాం। ముందుగా దీనికి 1/2 కిలో మినపప్పు తీసుకొని 4-5 గంటల ముందు బాగా కడిగి నానబెట్టాలి। ఇది బాగా నానిన తర్వాత ఇందులోని వాటర్ అంతా వంచేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి। ఇందులో కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లోకి తీసుకుందాం। ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొద్దిగా తరిగిన కొత్తిమీర, అలానే తరిగిన కరివేపాకు, సరిపడా salt, చిటికెడు వంట సోడా వేసి అన్ని కలిసేలా ఈ పిండిని బాగా కలుపుకోవాలి। మనం వడలు ఎప్పుడు చేయాలన్నా పిండి కాస్త జారుడుగా ఉంటేనే వడలు సాఫ్ట్ గా వస్తాయి, పిండి గట్టిగా ఉంటే వడలు కూడా గట్టిగా వస్తాయి। ఇప్పుడు pan తీసుకొని వడలు డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ పోయాలి। ఆయిల్ బాగా హీట్ అయ్యాక మన అరచేయిని పూర్తిగా తడి చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఇలా మిడిల్ లో హోల్ చేసి ఆయిల్ లో ఒక్కొక్కటిగా వేయాలి। వీటిని మీడియం ఫ్లేమ్ లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి। ఇప్పుడు ఇవి పర్ఫెక్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేసాయి, వీటిని తీసేద్దాం। చాలా రుచిగా ఉండే అల్లం మినపగారెలు మనకు రెడీ అయిపోయాయి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి। అలానే నేను చేసే మరిన్ని రెసిపీస్ కోసం వెంటనే మన అమృతవిందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ పైన క్లిక్ చేసి ఆల్ ని యాక్టివేట్ చేసుకోండి।